మొదలు పెడతాం జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ చాలా బలమైంది. మీలాగా బలహీనంగా ఉండే లా ఆర్డర్ కాదు. మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిళ్ళని కొట్టి కింద గుచ్చబెడతాం. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంట ఒక్కొక్కడికి. మన అంబటి రాయుడు గారు పొన్నూరు వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టి పెరిగినవాడు, ఇక్కడ నిలదొక్కున్నవాడు. ఎందుకు వచ్చాం మేమందరం? మనకి దులిపాళ్ళ నరేంద్ర గారు కానీ, పెమ్మసాని గారు కానీ, మన అంబటి రాయుడు గారు కానీ, మేమందరం కూడా బియాండ్ కాస్ట్, కులాలకు అతీతంగా ఇక్కడున్న అంబటి రాయుడు గారు వైసీపీకి వెళ్ళారు. నిజంగా జగన్ నాయకత్వం, యువ నాయకత్వం, 151 మంది సభ్యులు ఉంటారు, 30 మంది ఎంపీలు ఉన్నారు. అద్భుతంగా ఉంటుంది. యువతకి బోల్డ్ అవకాశాలు దొరుకుతాయి అంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశారు, నువ్వు మాకు బానిసలా బతకాలి, మా మోచేతి అంబలు తాగాలి అంటే నా ఇంటి పేరు అంబటి, నేను మోచేతి నేను అంబలు తాగను, బానిస బతుకు బతుకును. ఆ మోచేతి అంబలు తాగే మనుషులు వేరే ఉన్నారేమో కానీ పొన్నూరులో పుట్టు పెరిగినవాడిని, పల్నాడు ప్రాంతాన్ని లోపలాకి తీసుకున్నవాడిని, 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినవాడు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు, బయటకు వచ్చాడు. నేను ఒకటే చెప్పా అంబటి రాయుడు గారికి, మీ ఆత్మగౌరవం కాపాడి మీ నాయకత్వాన్ని ఎదిగే బాధ్యత నేను తీసుకుంటాను, జనసేన తీసుకుంటుందని తెలియజేశాను. మనకి ఎన్జీ రంగా గారు పుట్టిన ఊరిది. ఎన్జీ రంగా గారికి మొత్తం ఈ రోజున మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికిని తెచ్చిన వ్యక్తి మహానుభావుడు ఎన్జీ రంగా గారు. అలాంటి నేలకి ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. నేను ఇక్కడ 2021 మార్చి 14 సరిగ్గా ఇప్పటం గ్రామంలో ఒకటి చెప్పా. ఇక్కడి నుంచి సరిగ్గా ఇప్పటం 50 కిలోమీటర్ల దూరం మనకి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలని ఇవ్వనని చెప్పాను. ఎందుకు చీలని ఇవ్వను అన్నానంటే, ఒకటి నాకు తెలుగుదేశానికి గుడ్డిగా మద్దతు చెప్పడానికి కాదు, ముఖ్యంగా జనసేన మద్దతు దానికి అందరికీ తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు తెలియజేయడానికి కాదు, మన ఓట్లు చీలకుండా ఉంటే మన 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది. రైతాంగానికి మనకి దాదాపు పొన్నూరులో 12 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్ళాం. సాగునీరు ప్రాజెక్టులు కనీసం అంబటి రాయుడు చెప్తా ఉన్నారు, కాలువలు కనీసం పొడుకులు తీయలేదని, కాలువలు పొడుగు తీయలా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, కాలువలు కూడా పొడుగు తీయలా. అలాగే మనకి తాగునీరు కనీసం తాగడానికి కుళాయికి జల్ జీవన్ మిషన్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళా. జగన్ వచ్చి ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చాడు జగన్ కూర్చొని కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు? మనకి కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప. ఎంపీ గారి కనుసన్నలు చెప్తా ఉన్నారు, నాకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం, వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, వారి నుంచి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక 2000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు, నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది. అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండు వెళ్ళినా కుళ్ళిపోద్ది. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారి కుటుంబం వెళ్ళినా కానీ ఆ జగన్ అనే చెత్త బుట్టలోకి వెళ్తే మనకు కూడా మకిలి మురికి అంటుకుంటుంది. ఇది మారాలి. 2000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు, కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండి తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి. తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది. తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంత